నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. సైదాపురం నూతన ఎస్ఐగా చెల్లవాసు బాధ్యతల స్వీకరణ. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం నూతన ఎస్ఐగా శనివారం చెల్లవాసు పదవి బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన పి నాగబాబు ఓ కేసు విషయంలో సస్పెండ్ కావడంతో ఆ స్థానం కాస్త ఖాళీ ఏర్పడింది. దీంతో జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి విడుదలైన ఉత్తర్వుల మేరకు బదిలీల జాబితా విడుదల కావడంతో సైదాపురంకు ఎస్ఐగా నెల్లూరు పట్టణం సంతపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహించిన చెల్ల వాసును జిల్లా ఉన్నతాధికారులు సైదాపురం పోలీస్ స్టేషన్కు ఎస్ఐగా నియమించారు. దీంతో ఆయన సైదాపురంకు ఎస్ఐగా బదిలీపై రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. ఈవ్ టీజింగ్ను అణచివేస్తానని చెప్పారు. బయట ప్రదేశాల్లో మద్యం సేవించడం జరుగుతున్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వాహన చోదకులు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే శిక్షలు తప్పవని హెచ్చరించారు. రక్షణలో ఏ సమస్య ఉన్నా ధైర్యంగా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరుతున్నామన్నారు. ఏ సమస్య ఉత్పన్నమై స్టేషన్కు రాలేని వారు 100112 కాల్ సెంటర్లకు ఫిర్యాదును చేయవచ్చన్నారు. నా పేరు చెల్లవాసు. నేను నెల్లూరు సిటీ సంతపేట పోలీస్ స్టేషన్ నుంచి ఈరోజు సైదాపురం పోలీస్ కంప్లైంట్ చేసుకున్నాను. ఈ మన సైదాపురం ప్రజలు అందరికీ తెలియజేయడం ఏంటంటే శాంతి భద్రత అందరూ అదుపులో పెట్టుకున్నాం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ధైర్యంగా వచ్చి పోలీస్ స్టేషన్ చెప్పుకోవచ్చు. అలాగే బయట జరిగే ఈవిటీజింగ్లు అయినా కాలేజీ దగ్గర నేను అన్నీ చూసుకుంటాం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏదైనా ఈవిటీజింగ్ అలాంటి జరిగినా కంపల్సరిగా వాటిని చట్టమైన చర్య తీసుకుంటాం. అలాగే ఓపెన్ డ్రింక్ బయట కూర్చొని తాగడం అలాంటివి చేయొద్దు. డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. ఇలాంటి ఏది జరిగినా సరే చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళకి శిక్ష విధిస్తాం. ఇంకా ఏదైనా మీరు మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఇక్కడ దాకా రాలేకపోయినా 100112 కాల్స్ చేయొచ్చు. ఈరోజు సైదాపురం మన ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు వచ్చి రిపోర్ట్ చేసుకోవాలి.